వర్షాకాలం వచ్చిందంటే చాలు, ప్రజలు సీజనల్ వ్యాధులతో బాధపడుతుంటారు. ముఖ్యంగా డెంగ్యూ మలేరియా వంటి వ్యాధులు ఎక్కువగా ప్రాబల్యం ఉండే అవకాశం ఉంటుంది. మరి వర్షాకాలంలో డెంగ్యూ మలేరియా రాకుండా ఉండాలంటే ఎలాంటి నివారణ చర్యలు తీసుకోవాలో డాక్టర్ గారి సూచనలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా వర్షాకాలంలో వచ్చే వ్యాధులు ఏంటంటే ఈ కంటామినేషన్ ఆఫ్ వాటర్తో కానీ, స్టాగ్నేటెడ్ వాటర్ ఉంటుంది కాబట్టి వర్షాకాలంలో, దీనివల్ల మనం దోమలతో కానీ ఈగలతో కానీ ఎక్కువ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుంది. డెంగ్యూ, చికెన్ గున్యా ఇట్లాంటి వ్యాధులు చాలా ఉంటాయి. ఇట్లా ఎల్లో ఫీవర్ కానీ, లెప్టోస్పైరోసిస్ ఇట్లాంటి చాలా వ్యాధులు ఉంటాయి. బట్ ముఖ్యంగా అయితే ఇప్పుడు చూస్తున్నాం మనం ఎక్కువ మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా ఇట్లాంటివి మనం తీవ్రంగా చూస్తాం. కలరా, డయేరియా, టైఫాయిడ్, గ్యాస్ట్రోఎంటెరైటిస్ ఇట్లాంటి ముఖ్యమైన వ్యాధులు ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం. సో ఈ ఈ జబ్బుల బారిన పడకుండా ఉండాలంటే మన చుట్టుపక్కల పరిశుభ్రంగా ఉంచుకోవాలి అట్మాస్ఫియర్ అంతా. ఒకవేళ వర్షాకాలంలో జ్వరం, జలుబు, దగ్గు వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉండొచ్చు, వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. లేకుంటే వీటి ద్వారా డెంగ్యూ, మలేరియా వ్యాధులు సోకే అవకాశం ఉంటుంది. సకాలంలో చికిత్స తీసుకోకపోతే మరణాలు కూడా సంభవించే అవకాశం ఉందని డాక్టర్స్ చెప్తున్నారు. స్టాగ్నేటెడ్ వాటర్ ఉండకుండా చూసుకోవాలి, ఎందుకంటే దోమలు పెరగడానికి ముఖ్యంగా స్టాగ్నేటెడ్ వాటర్ రిసోర్స్ కాబట్టి, ఎక్కడ వాటర్ ఎక్కడ స్టాగ్నేట్ ఉండో అక్కడ ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకుంటూ దోమలు పెరగకుండా ఉండేటికి జాగ్రత్త పడాలి. ముఖ్యంగా ఈగలకు సంబంధించి అయితే చుట్టుపక్కల పరిశుభ్రంగా ఉంచుకోవాలి పరిసరాలు, ఎందుకంటే ఈగలు కంటామినేటెడ్ దానిలో వాలి మళ్ళీ మళ్ళా మన ఇంట్లోకి వచ్చి వాలే పరిస్థితి ఉంటుంది కాబట్టి చుట్టుపక్కల అంటే అవుట్ సైడ్ డెఫికేషన్ కానీ, అవుట్ సైడ్ యూరినేషన్ కానీ చేయకుండా, ఏమన్నా వ్యర్థ పదార్థాలు కూడా బయట వేయకుండా ప్రాపర్ డిస్పోజల్ ఆఫ్ వేస్టేజ్ కూడా చేయడం వల్ల ఈ దోమలను ఈగలను ఇట్లా మనం నివారించినట్టయితే ముఖ్యంగా ఈ సీజనల్ వ్యాధులు అంటే ముఖ్యంగా ఈ వర్షాకాలం నుంచి వచ్చే వ్యాధులు బారిన పడకుండా మనం కాపాడుకోవచ్చు. ఒకవేళ ఇట్లా ఎలాంటి సింటమ్స్ ఉన్నా, జ్వరం, దగ్గు, లేదా వామిటింగ్స్ రావడం ఇలాంటి సింటమ్స్ ఉన్నా దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా జాగ్రత్తగా దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదించినట్టయితే వ్యాధులు తీవ్రం కాకుండా ముందే మనం కాపాడుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ వర్షాకాలంలో ఆరోగ్యం పట్ల మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. తప్పని పరిస్థితి అయితే వర్షంలో కూడా తడవకూడదు. బయటకు వెళ్ళేటప్పుడు రెయిన్ కోట్స్, గొడుగు లాంటివి పట్టుకుని పనులు చూసుకుని వెంబడే ఇంటికి వచ్చేలా ప్లాన్ చేసుకోవాలని అంటున్నారు.